చిత్తూరు జిల్లా పీలేరు రోడ్డులోని బకారాపేట అడవుల్లో లారీలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు 14 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగల లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు లింగాధర్ సురేష్ టీం తెల్లవారుజామున బాకరాపేట అడవి ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఒక ప్రాంతంలో లారీ కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు. టీఎన్ 48Z8137 నెంబర్ కల ఈ లారీలో 8 ఎర్రచందనం దొంగలు ఉండగా మరో 6 దొంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారు దొంగలను పడవేసి చీకట్లో పారారయ్యారు. సిఐ చంద్రశేఖర్ బృందం 14 ఎర్రచందనం దొంగలతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసును సిఐ వెంకట రవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రొటీన్ కోర్స్ లో మా టీమ్స్ అన్ని కూడా ఈ ఆపరేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్నటి దినమున 26వ తారీఖున ఉదయం 5 గంటలకి ఈ బాకరాపేట ఘాట్ దగ్గర ఈ సిఐ చంద్రశేఖర్, లింగాధర్ ఆర్ఎస్ఐ, ఇంకా ఫారెస్ట్ వాళ్ళ సహకారము అందరూ కలిపి టీమ్గా ఆ ప్రదేశంలో మూవ్ అవుతున్న సందర్భంలో ఈ అశోక్ లైలాండ్ అనేటువంటిది కెంటైర్స్ది లారీ ఒకటి ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయింది. దాంట్లో మా వాళ్ళు చెక్ చేసినప్పుడు 14 లాగ్స్, 355 కేజీలు ఉన్నటువంటి ఆ రెడ్ శాండర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లారీని సీజ్ చేసి ఈ ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా అక్కడ సీజ్ చేసి తీసుకురావడం జరిగింది ముద్దాయి కోసం. తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. దానికి సిఐ గారు రవి వెంకట రవి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, చేయటం జరుగుతుంది. ఈ లారీకి సంబంధించిన ఓనర్స్ కానీ అక్కడ వర్కర్స్ ఎవరైతే ఫారెస్ట్లోకి పారిపోయారో వీళ్ళని చూసిన తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం అనేటువంటిది జరుగుతున్నారు.